శాంతి. బాబా ఈరోజు ఎలా అయితే తండ్రి నిరహంకారిగా ఉన్నారో అలా పిల్లలు మీరు కూడా నిరహంకారిగా కావాలి. దేహాభిమానం పూర్తిగా సమాప్తం అవ్వాలి. చదువు పట్ల చాలా శ్రద్ధ ఉండాలి అన్నారు. అలాగే భగవంతుని మీరు వారసుడిగా చేసుకున్నాము, భగవంతుని పైన ఇప్పుడు మేము బలిహారం అవుతున్నాం, తర్వాత బాబా మమ్మల్ని తన వారసులుగా జన్మ జన్మల వారసత్వం ఇస్తారు అని అంటారు. వాస్తవంగా రమణీకతతో జ్ఞానంలో అలా బాబాను వారసుడిగా చేసుకుంటాము, కానీ బాబా అయితే ఎప్పుడు తండ్రి కదా అని అన్నారు. బాబా జ్ఞానం యొక్క అనేక సూక్ష్మ రహస్యాలని ఈరోజు మురళీలో వినిపించారు. వివిధ ధర్మాల స్థాపకుల విషయం కానీ ఇతర ధర్మాల గురించి కానీ ఎన్నో విషయాలను వినిపించారు. ది 7th November మురళి. మీటే బచ్చే సావధాన్ హో పడాయి పర్ పూరా ధ్యాన్ దో, ఎసే నహీ కి హమారా తో డైరెక్ట్ శ్రీ బాబా సే కనెక్షన్ హై, యహ కహనా వీ దేహ అభిమాన్ హై. మధురమైన పిల్లలు సావధానంగా ఉండి చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టండి. మాకు డైరెక్ట్గా శివబాబాతోనే కనెక్షన్ అని అలా అనకండి. ఇలా చెప్పటం కూడా దేహాభిమానమే. నాకు డైరెక్ట్ బాబా నుండి మొత్తం మెసేజెస్ వస్తాయి, నేను బాబా నుండి అన్నీ క్యాచ్ చేయగలుగుతున్నాను, నాకు ఇంకెవ్వరి ద్వారా ఏది శివబాబా శ్రీమతం తెలుసుకునే అవసరం లేదు, డైరెక్ట్ శివబాబాతో నాకు కాంటాక్ట్ ఉంది, ఇటువంటి మాటలు, ఇలాంటి స్థితి దేహాభిమానం అది. అందుకే మాయా ఈ రూపంలో కూడా ప్రవేశిస్తుంది అనేది తెలుసుకోండి. సావధానంగా ఉండండి, చదువుపై బాగా శ్రద్ధ వహించండి అంటున్నారు పాప. ప్రశ్న, భారత్ అవినాశీ తీర్థస్థాన్ హే కేసే? భారతదేశము అవినాశీ తీర్థస్థానము ఎలా? జవాబు, భారత్ పాప్ కా బర్త్ ప్లేస్ హోనే కే కారణ్ అవినాశీ ఖండ్ హే. ఇస్ అవినాశీ ఖండ్ మే సత్యుగ్ ఔర్ త్రేతాయుగ్ మే చైతన్య దేవీ దేవతాయే రాజ్య కర్తే హే. భారతదేశం బాబా యొక్క అంటే తండ్రి యొక్క బర్త్ ప్లేస్ అయిన కారణంగా అవినాశీ ఖండముగా ఉంది. ఈ అవినాశీ ఖండములో సత్యుగం మరియు త్రేతాయుగంలో చైతన్యంగా దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఆ సమయంలో భారతదేశాన్ని శివాలయం అంటాం. ఫిర్ భక్తి మార్గమే జడ ప్రతిమాయే బనాకర్ పూజా కర్తే, తర్వాత భక్తి మార్గంలో జడమైన ప్రతిమలను తయారు చేసి పూజిస్తారు. శివాలయాలు కూడా అనేకంగా తయారవుతాయి. ఆ సమయంలోనూ తీర్థంగా ఉంటుంది, కాబట్టే భారతదేశాన్ని అవినాశీ తీర్థము అని అంటాం. శివ బాబా యొక్క అవతరణ భూమి, జన్మభూమి, కాబట్టి అన్ని యుగాలలోనూ భారతవనియే చాలా గొప్ప తీర్థస్థానం. ఇప్పుడైతే సంగం యుగంలో డైరెక్ట్గా బాబా సృష్టిపై అవతరించి ఉన్నారు, కాబట్టి ఇప్పటికీ ఇది తీర్థస్థానము. సత్య త్రేతాయుగాల్లో చైతన్యమైన దేవీ దేవతలే రాజ్యం చేసేవారు, కావున అది తీర్థస్థానం. మరి ద్వాపర కలియుగాల నుండి జడమైనటువంటి ప్రతిమలతో దేవీ దేవతల మందిరాలను తయారు చేశారు. వీటినైతే ఇప్పుడు మనం అమర్నాథ్, బద్రీనాథ్, వైష్ణోదేవి ఇలా ఎన్నో తీర్థస్థానాలుగా భావిస్తూ ఉన్నాము. అవన్నీ ఉన్నటువంటి నేల ఇది, అందుకని ఇది మొత్తం ప్రపంచంలో అందరికీ తీర్థస్థానం. అవినాశి ఖండం ఇది, అవినాశి తీర్థస్థానం. గీత్, రాత్ కే రాహి థక్ మధ్యాహ్నం, రాత్రి పయనించే బాటసారి అలసిపోకు అని పాట. ఓం శాంతి. ఈ సావధాని కౌన్ దే రహే హే? ఇలా ఎవరు మనల్ని అప్రమత్తం చేస్తున్నారు? అలసిపోకండి, ఓ రాత్రి ప్రయాణించే బాటసారి అని ఎవరంటున్నారు?
ఇది శివబాబా చెప్తున్నారు. కొందరు పిల్లలకి అర్థమవుతుంది కూడా, మాకు శివబాబా ఈ విధంగా చెప్తున్నారు అని. కానీ కొందరైతే నాకు డైరెక్ట్ బాబాతోనే కనెక్షన్, బాబాయే నాకు డైరెక్ట్గా చెప్తుంటారు అంటారు. అలా ఉల్టాగా కూడా భావిస్తారు. కానీ బాబా అంటున్నాను, నేను ఒకవేళ మీకు డైరెక్ట్గా చెప్పినా ఎవరి ద్వారా చెప్తాను? త్రూ బ్రహ్మ. మీడియేటర్ అయితే బ్రహ్మ ఉన్నారు కదా. కొందరు అనుకుంటారు శివబాబాతోనే మాకు డైరెక్ట్ ప్రేరణ లభిస్తుంది అని. అలా చెప్పటం, అలా భావించటం కూడా రాంగ్. శివబాబా శిక్షణలన్నింటినీ బ్రహ్మ ద్వారానే ఇస్తారు. బాబా మనకి బ్రహ్మ ద్వారానే ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు పిల్లలు, ఇంకా అలసిపోకండి అని. శివబాబాతో మనకి డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి యోగం ఉంది. కానీ ఏదైనా శ్రీమతం, ఏదైనా సలహా, అడ్వైస్ బాబా ఇవ్వాలి అంటే త్రూ బ్రహ్మ ఇస్తారు శివబాబా. అందుకే ఈ బ్రహ్మతో కూడా కనెక్షన్ ఉండాలి మీకు అని అంటారంటే, సంపర్కంలో ఉండాలి. అంతే తప్ప నేను ఇంట్లో ఉంటూనే శివబాబాతో డైరెక్ట్గా మెసేజెస్ అన్నీ తీసుకుంటాను, బాబాతో నాకు మంచి యోగం కుదురుతుంది అని, అలా కాదు. శివబాబా చెప్తారు మన్ మనాభవ అని. బ్రహ్మాబాబా కూడా మన్ మనాభవ, ఒక్క శివబాబానే జ్ఞాపకం చేయండి అని చెప్తారు. మరి మనం కూడా బ్రహ్మ కుమార్ కుమారీలందరం కూడా ఇదే చెప్తాం, మన్ మనాభవ అని. కానీ సావధాన పరచడానికి శివబాబా ఒక ముఖం ద్వారా అయితే చెప్తారు కదా. కొందరు అనుకుంటారు మాకు డైరెక్ట్ కనెక్షన్ అని. కానీ డైరెక్షన్ బ్రహ్మ ద్వారానే ఇస్తారు కదా. ఒకవేళ డైరెక్షన్స్ మొదలైనవి డైరెక్ట్గానే లభిస్తూ ఉన్నాయి అంటే శివబాబా ఈ సృష్టిలోకి అవతరించే అవసరం ఏముంది మరి? ఇలా బాబా రావడమే అవసరం ఉండదు కదా. డైరెక్ట్గా ఎవరిది వాళ్ళకి బాబా మెసేజెస్ అందుతూ ఉంటే ఇలా కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, శివబాబా బ్రహ్మ ద్వారా చెప్పగలుగుతున్నప్పుడు నా ద్వారా ఎందుకు చెప్పరు? ఎప్పుడు బ్రహ్మ ద్వారానే చెప్తారా? లేదు, నాలో కూడా ప్రవేశిస్తున్నారు, నా ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు బాబా పాత్ర మారింది, ఇప్పటి నుండి నాలో వస్తారు, ఇలా కూడా భావిస్తారు కొందరు. కానీ బ్రహ్మతో కనెక్షన్ లేకుండా అసలు శివబాబా ఎవ్వరి దగ్గరికి రారు. కొందరు బ్రహ్మ లేక బ్రహ్మ కుమార్ కుమారీలతో అలుగుతారు. అటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడతారు, శివబాబా నాలో వస్తున్నాడు, నాకు డైరెక్ట్ శివబాబాతో కనెక్షన్ ఉంది అని. యోగం శివబాబాతోనే జోడించాలి. కానీ తండ్రి పిల్లలకు శిక్షణ, సావధాన పరచడము ఇవన్నీ బ్రహ్మ ముఖం ద్వారా చెప్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు, మీరు టైంకి ఎందుకు రావట్లేదు క్లాస్కి? ఇలా ఎవరంటారు టైంకి క్లాస్కి రావట్లేదు అని? శివబాబా మరియు బ్రహ్మ దాదా ఇద్దరు కూడా సావధాన పరుస్తారు, మరి ఒక్కటి కూడా జ్ఞానరత్నం మిస్ అవ్వకూడదు అని. మొట్టమొదట మహిమ శివబాబాదే చెయ్యాలి. వారి మహిమ చాలా ఉన్నతమైనటువంటిది. అందుకే బాబా ఏం చేస్తారంటే, ముందు పిల్లలని, పిల్లలు నా పరిచయం మీరు ఇతరులకి బాగా ఇవ్వాలంటే మీరు ముందు బాగా చదువుకోవాలి, చదువు పైన చాలా అటెన్షన్ని ఇవ్వాలి, ఎంత గొప్ప తండ్రి మీకు చదివిస్తూ ఉన్నారు. వారి మహిమ అనంతం, బే అంత్ అంటారు. వారి మహిమలో చాలా మంచి మంచి పదాలను ఉపయోగించారు. కానీ పిల్లలు బాబా మహిమ చేసే సమయంలో అవి మరచిపోతూ ఉంటారు. అందుకే విచారసాగర మంతన చేసి శివబాబా మహిమను పూర్తిగా రాయాలి, చక్కగా రాయాలి అంటున్నారు. ఇప్పుడు న్యూ మ్యాన్ అని ఎవరిని అంటారు? న్యూ అని హెవెన్లీ మ్యాన్ని. ఒకవేళ స్వర్గంలో న్యూ మ్యాన్ అయితే శ్రీకృష్ణుడు, హెవెన్లీ న్యూ మ్యాన్ అంటారు శ్రీకృష్ణుని. కానీ ఈ సమయంలో బ్రాహ్మణుల పిలకకు చాలా మహిమ ఉంది. శివబాబా ఇంతమంది బ్రాహ్మణులను రచన చేశారు, ఇంతమందికి రోజు శిక్షణ ఇస్తూ ఉన్నారు, చదివిస్తూ ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నాం శివబాబాకి. మరి లక్ష్మీనారాయణులను న్యూ మ్యాన్ అని అంటే వారికైతే శిక్షణ ఇచ్చే అవసరం లేదు కదా, వాళ్ళకి ఎవరి శిక్షణ అవసరం ఉండదు. మరి ఇప్పుడు న్యూ మ్యాన్ అని ఎవరిని అనాలి?
ఇవి బాగా అర్థం చేసుకుంటూ అర్థం చేయించే విషయాలు అంటున్నారు. షూ బాబా సర్వశక్తివంతుడు, వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ. ఈ వరల్డ్ ఆల్ మైటీ అనేటువంటి అక్షరము బాబా మహిమలో రాయటం మర్చిపోకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశానికి కూడా చాలా గొప్ప మహిమ ఉంది, ఎందుకంటే భారతదేశం అవినాశీ తీర్థం. మరి ఎలా ఇది తీర్థంగా మారుతుంది? తీర్థమైతే భక్తి మార్గంలో చాలా చూస్తూ వచ్చాం, చాలా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. మరి దీనిని అవినాశీ తీర్థం అని ఎందుకంటున్నాము, ఎలా అనగలుగుతున్నాము? దీనికి బాబా రీజన్ ఇస్తున్నారు, ఇది ఎలా అవినాశీ తీర్థంగా పిలువబడుతుంది. చూడండి, సత్యుగంలో దీన్ని తీర్థం అని అనవచ్చా? సత్యత్రేతాయికాల్లో మన భారత భూమి తీర్థస్థానంగా ఉంటుందా లేదా అంటే ఉంటుంది అంటున్నారు బాబా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అవినాశీ తీర్థము అని రాశాము అంటే క్లియర్గా అర్థం చేయించాలి కదా. సత్యత్రేతాయుగాల్లో తీర్థం ఎలా అంటే అక్కడ సాక్షాత్ దేవీ దేవతలే రాజ్యం చేస్తూ ఉంటారు. ద్వాపర కలియుగాల్లో కూడా తీర్థంగా ఉంది, సత్యత్రేతాయుగాల్లో కూడా తీర్థంగా ఉంది. అవినాశి అన్నామంటేనే నాలుగు యుగాల్లోనూ తీర్థము అని నిరూపించాలి. మరి తీర్థాలు మొదలైనటువంటివి అయితే ద్వాపర కలియుగాల్లో బాగా భక్తులు చేస్తూ వచ్చారు, ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా ఎంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. మరి భారతదేశం అవినాశీ తీర్థం ఎలా అనేది స్పష్టం చేయండి. సత్యత్రేతాయుగాల్లో చైతన్య దేవీ దేవతలు ఉండేవారు, ఆ ద్వాపర కలియుగాల నుండి వారివే జడమైనటువంటి రూపాలతో విగ్రహాలతో పెద్ద పెద్ద మందిరాలను తయారు చేశారు. ఆ మందిరాలను తీర్థయాత్రలుగా భావిస్తారు. అలా సంగమయుగంలో మాత్రం స్వయం శివుడే, శివ పరమాత్ముడే సృష్టి పైన అవతరిస్తారు. అందుకని ఇక్కడ కూడా ఇది మొత్తం భారతదేశం తీర్థమే అంటున్నారు. ఇలా చైతన్యంగా సత్యాతి సత్యమైనటువంటి తీర్థము, జడమైన తీర్థము, ఇవన్నీ ఉంటాయి. కానీ బాబా అంటున్నారు సంగమయుగంలో తీర్థస్థానమే ఇది చాలా గొప్పది. ఇప్పటికీ చూడండి సంగమయుగంలో ఎంతమంది శివ బాబా అవతరణ భూమి కాబట్టి భారతదేశాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు. మరి సత్యుగంలో అయితే నిజమైన తీర్థం అనాలి, ఎందుకంటే అక్కడ లక్ష్మీనారాయణులు చైతన్యంగా దేవీ దేవతలందరూ ఉన్నారు, దాన్ని కూడా శివాలయం అని అంటాం. ఈ విషయాలు బాబానే అర్థం చేయిస్తారు. భారతదేశం అవినాశీ ఖండం, మిగతావన్నీ వినాశనం అయిపోతాయి, ఇంకెవరికి ఇవి తెలియవు. పతిత పావనుడు బాబా ఇక్కడికి వస్తారు, పావనమైన దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇదే శివాలయంగా పిలువబడుతుంది. ఇక్కడైతే ఇప్పటికీ బద్రీనాథ్ కేదార్నాథ్కి వెళ్తూ ఉంటారు. అవన్నీ భారతదేశంలోనే ఉన్నాయి ఆ తీర్థయాత్రలు. అలా అని చెప్పి ఆ బద్రీనాథ్లో కేదారినాథ్లో అక్కడేమీ శివబాబా లేరు. శివబాబా ఇప్పుడున్నారు, ఇక్కడున్నారు. వారి మహిమ మొత్తం అంతా కూడా చాలా గొప్పగా ఉంది. శివబాబా యొక్క జన్మభూమి ఇది, బ్రహ్మాది కూడా జన్మభూమి ఇదే, ముక్కోటి దేవీ దేవతల జన్మభూమి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. కానీ బాబా అన్నారు శంకరుడి జన్మభూమి అని అనకూడదు అంటున్నారు, ఎందుకంటే శంకరుడి బర్త్ ప్లేస్ అంటూ ఉండదు. వారు ఇక్కడ ఈ సృష్టిలోకి రావాల్సిన అవసరమే ఉండదు. వారైతే నిమిత్తంగా ఉన్నారు వినాశనార్థం, వినాశనం యొక్క కార్యాన్ని పూర్తి చేయటానికి. మరి విష్ణువు ఏంటి అంటే విష్ణువు రెండు రూపాలే లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుల రూపంలో రాజ్య పాలన చేస్తారు, యుగల్గా చూపిస్తారు కదా. మరి విష్ణువు యొక్క ప్రతిమ ఉంది, అది ఈ సత్యుగంలో కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ సత్యుగంలో రాజ్యం చేస్తారు కదా. బాబా ఒకసారి చెప్పారు సత్యుగంలో కోట్ ఆఫ్ ఆర్మ్స్గా వాళ్ళ రాజముద్రికగా విష్ణు సింబల్ ఉంటుంది అని. మరి మహిమ అంతా కూడా ఒక్క శివబాబాదే, ఎందుకంటే అలా తయారు చేసేవాడు బాబాయే.
అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళేది బాబాయే. వారిని సేవియర్ అని అంటారు. సేవియర్ అంటే రక్షకుడు అని. మరి అలా రక్షకుడు అనేటువంటి మహిమను ధర్మస్థాపకులు ఇచ్చేస్తారు. అంటే ధర్మస్థాపకులను సేవియర్ అని అంటారు, క్రైస్ట్ని సేవియర్ అని చెప్తూ ఉంటారు. బాబాన్నారు అసలు సేవ్ చేసేవాడు, దుఃఖాల నుండి విడిపించేవాడు శివపరమాత్ముడు, కానీ ఏ ధర్మస్థాపకులు కాదు. దేహదారులు, ధర్మస్థాపకులు, క్రైస్ట్, బుద్ధుడు, వీళ్ళెవరు కూడా సేవియర్ అని పిలువబడుతున్న అంత మొత్తం విశ్వం యొక్క నౌక మునిగిపోతూ ఉంటే దాన్ని సేవ్ చేసేవాడు, దాన్ని రక్షించేవాడు ఒక్క భగవంతుడే. వాళ్ళు శాంతిని స్థాపన చేయడానికే వచ్చారు అని భావిస్తారు. కానీ శాంతి స్థాపన ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎవరిని దుఃఖాల నుండి విడిపించలేరు. వారైతే కేవలం ధర్మస్థాపన చేస్తారు. వారి వెనక వారి ధర్మమాత్మలందరూ కూడా క్రిందకు వస్తారు. ఈ సేవియర్ అనేటువంటి పదము చాలా బాగుంది. ఇది తప్పనిసరిగా రాయాలి. ఈ చిత్రాలు విదేశాల్లో ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాయో అప్పుడు అన్ని భాషల్లో తయారవుతాయి అంటున్నారు. అక్కడ పోప్ మొదలైనటువంటి వారికి బాగా మహిమ చేస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ మరణిస్తే వారికి కూడా బాగా మహిమ జరుగుతూ ఉంటుంది. ఎవరెంత ఉన్నతమైనటువంటి హోదా, ఎంత గొప్ప వ్యక్తి అవుతే అంతగా వారి మహిమను కీర్తిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో అందరూ ఒకటేలాగా అయిపోయారు అంటున్నారు. అందరూ భగవంతుని సర్వవ్యాపి అంటున్నారు. మరి ఎంతమంది ఆత్మలు బాబాని నిందిస్తూ ఉంటే అందరూ తండ్రులుగా అయిపోయినట్టే కదా అందరూ సర్వవ్యాపి అన్న అంటే అందరూ భగవంతుని రూపాలే అయిపోయినట్టు. లౌకికంలో కూడా పిల్లలు ఎప్పుడు కూడా అలా అనరు, నేనే తండ్రిని అని. వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు కలుగుతారో వివాహమై అప్పుడు వాళ్ళు తండ్రి అవుతారు. అంతే తప్ప తండ్రి రూపమే నేను, నేనే మా నాన్నని, నాకే చెప్పేసేయండి, మా నాన్నతో ఏం పని మీకు, నేనే అన్నీ చేస్తాను, మా నాన్నైనా నేనైనా ఒకటే, అలా అనగలుగుతారా? అలా కుదరదు కదా. ఎవరైనా ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళతోనే మాట్లాడాలి అని చెప్పేస్తారు. అంతే తప్ప సరే మీ నాన్నైనా నువ్వైనా ఒకటేలే, మీ నాన్న నీలోనే కనబడుతున్నాడు, సర్వవ్యాపిగా అనిపిస్తున్నాడు, మీ నాన్న నీలోనే ప్రతి మాటలో అన్నిట్లో ఆయనలాగే ఉన్నావు నువ్వు అని అలా ఏమీ చేయరు కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అలాగే భగవంతుని స్వరూపమే నేను, నేనే భగవంతుని, నాలోనూ ఉన్నాడు నీలోనూ ఉన్నాడు అని అందరిలో ఉన్నాడు అని చెప్పటము, ఇది కూడా అలా పొరపాటు చేయడమే అంటున్నారు పాప. శివబాబా పిల్లల పైన బలిహారం అవుతారు. అయితే పిల్లలు బాబాని తమ వారసునిగా కూడా చేసుకుంటారు. లౌకికంలో అయితే నార్మల్గా భగవంతుని మనం తండ్రి అంటాం. భగవంతుడే మనందరికీ గాడ్ ఫాదర్, తండ్రి. వారు సర్వ ఆత్మలకి పిత. వారు మనకి అబ్బాయిగా కారు, వారికి మనం పితగా కాలేము. కానీ జ్ఞానంలో రమణీకతతో బాబా నేను మీ వారసుడైపోతాను అని అంటారు. శివబాలుడు, శివబాలుణ్ణి వారసుడిగా చేసుకోండి అని ఇలా రమణీకంగా చెప్తారు. ఈ విషయాలు ఎవరో కొద్దిమంది పిల్లలే అర్థం చేసుకోగలుగుతారు. శివబాలుణ్ణి వారసునిగా చేసుకొని తర్వాత వారిపైన బలిహారం అవుతారు. శివబాబా పిల్లల పైన బలిహారం అవుతే పిల్లలు బాబా పైన బలిహారం అవుతారు. ఎక్స్చేంజ్ జరుగుతుంది. వారసత్వం ఇవ్వడానికి బాబాయ్ యుక్తిని రచించారు. పిల్లలు ఇప్పుడు మీరు నన్ను మీ వారసునిగా చేసుకోండి, తర్వాత నా నుండి మీరు మొత్తం వారసత్వం తీసుకోవచ్చు అని. వారసత్వానికి ఎంత మహత్వం ఉంది! బాబా అన్న దేహ సహితంగా ఏదైతే ఉందో అన్నిటితో సహా మీరు నన్ను మీ వారసునిగా చేసుకోండి. దేహ సహితంగా మీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటినీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటన్నిటికీ నన్ను వారసునిగా చేయండి. అంటే మీ దగ్గర స్థూల సంపద కావచ్చు, సూక్ష్మమైనది కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిటికీ మీ వారసుడు శివబాబా, అలా నన్ను చెయ్యండి అంటున్నారు.
మీరిప్పుడు నన్ను మీ దగ్గరున్న అన్నిటికీ వారసుడిగా చేస్తే నేను మీకు జన్మ జన్మల కోసం నా దగ్గరున్న అన్నిటికీ వారసునిగా చేస్తాను అంటున్నారు. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా కష్టంగా వదులుతుంది. ఆత్మనిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చెయ్యాలి, అప్పుడే దేహాభిమానాన్ని జయించగలుగుతాం. ఆత్మాభిమానిగా తయారవ్వడంలో కొంచెం శ్రమ ఉంది. మనం ఆత్మలం అవినాశిగా ఉన్నాం. ఆత్మ శరీరాన్ని మారుస్తుంది, ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది. కానీ ఈ విషయం తెలియక నేనే శరీరం అని భావిస్తూ కూర్చుంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మరి పెద్దలోకెల్లా పెద్ద రోగం ఏదైనా ఉందా, జబ్బు ఏదైనా ఉందా మనిషికి అంటే దేహాభిమానమే అంటున్నారు. స్వయాన్ని మీరు ఇప్పుడు ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మని జ్ఞాపకం చేయకపోతే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. బాబా అర్థం చేయిస్తున్నారు, మంచి రీతిగా చదువుకుంటే రాసుకుంటే నవాబ్ అవుతారు. శ్రీమతం పైన నడవాలి, లేకపోతే శ్రీశ్రీ హృదయం పైన ఎక్కడం అసంభవం అవుతుంది. హృదయం పైన ఎక్కితేనే సింహాసనం పైన కూర్చోగలుగుతారు. చాలా దయార్థ హృదయాలుగా కావాలి. మనుషులు ఎంత దుఃఖంలో ఉన్నారు, చూడ్డానికి సావుకారులుగా ఉన్నారు. పోప్ని చూడండి, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అతనికి. బాబా అంటున్నారు, నేనైతే చాలా నిరహంకారిని, వాళ్ళు ఎవరిని కూడా నా వెల్కంలో మీరు ఇంత ఆర్భాటం చేయకండి, నన్ను అంత గొప్పగా మహిమ చేసే అవసరం లేదు, లేదా నా కోసం మీరు అంత ఖర్చు పెట్టే అవసరం లేదు అని ఎవరికి చెప్పలేరు, చెప్పరు కూడా. కానీ ఇక్కడ శివబాబా మాత్రం ఇంత గొప్ప అథారిటీ అయి ఉండి కూడా బ్రహ్మ శరీరంతో ఎక్కడికైనా వెళ్తే ముందుగానే పిల్లలకి ఉత్తరం రాసేసి మీరు రైల్వే స్టేషన్కి కూడా ఎక్కువగా ఆర్పాటం చేస్తూ ఎవరూ రావాల్సిన అవసరం లేదు. శివబాబా అయితే గుప్తంగా ఉన్నారు కదా, ఇదంతా చేసే అవసరం లేదు అని ముందుగానే చెప్పేవారు. ఎవరికీ తెలియదు కదా బాబా పరిచయం, వీరెవరు, వీరి శరీరం లోపల ఉన్నది ఎవరు, ఏం అథారిటీ, జ్ఞానమే లేదు కదా. అందుకని బాబా ఎప్పుడు బాహ్యంగా వెల్కమ్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో పిల్లలు పూలమాలలు తీసుకొని రావడం అలాంటివి ఇష్టపడేవారు కాదు. శివబాబా గురించి ఎవరికీ తెలియదు కదా అని చెప్పేవారు. గుప్తంగా ఉండడమే మంచిది, ఎంత నిరహంకారిగా ఉంటే అంత మంచిది. మీ జ్ఞానము మౌనంగా ఉంటూ ధారణ చేయాల్సినటువంటిది. బాబా ఎంత గొప్పవాడు చూడండి, కానీ బాబా ఎంత నిరహంకారిగా ఉన్నారు. మరి బాబా మహిమనే మనం చెయ్యాలి. వారి ద్వారానే మనం అర్థం చేసుకుంటున్నాం బాబా పతిత పావనుడు, సర్వశక్తివంతుడు అని. బాబా నుండి వారసత్వం లభిస్తుంది. పిల్లలకి తప్ప ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు. మరి మనమే తెలుసుకొని చెప్పగలుగుతున్నాం, ఇంకెవరు ఇలా చెప్పలేరు కూడా. మీరేమంటారు, శివబాబాతో మేము కొత్త ప్రపంచం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము అంటారు. చిత్రాలు కూడా ఉన్నాయి కదా, దేవి దేవతల్లాగా మనం తయారవుతున్నాం. శివబాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి మహిమంతా శివబాబాదే. ఏం ఆబ్జెక్ట్ కూడా ఎంత క్లియర్గా ఉంది. మనకిచ్చేవాడు బాబాయే, బ్రహ్మ ద్వారా నేర్పిస్తున్నారు. చిత్రాలపైన చెప్పాలి, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. శివ్ కే చిత్ర భీ కిత్నే బనాయే హే, శివుని చిత్రాలు కూడా ఎన్ని తయారయ్యాయి. బాబా వచ్చి పతితులను పావనంగా చేసి అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇచ్చి తీసుకెళ్తున్నారు. చిత్రాల్లో క్లియర్గా ఉంది. అందుకే బాబా జోరుగా అంటే కొంచెం స్ట్రెస్ చేస్తూ చెప్తున్నారు, అందరికీ ఈ చిత్రాలని పంచండి, తీసుకెళ్ళి ఇవ్వండి, చదువుకుంటారు. ఇక్కడ నుండి ఏదైనా వస్తువుని మీరు అక్కడికి తీసుకెళ్తే ముందు మంచిగా డెకరేట్ చేసి పెట్టుకుంటారు అంటున్నారు. యహాతో బహుత్ అచ్చి చీసే, ఇదైతే చాలా మంచి వస్తువు, ఎంత బాగుంది అని చెప్పేసి మీరు ఇచ్చిన వస్తువును వాళ్ళు డెకరేట్ చేసి పెట్టుకుంటారు. కపడేకి పర్దేతో బహుత్ కామ్కి చీసే,
చిత్రాలను అప్పట్లో అయితే ఆర్ట్ వేయాలి కదా, ఇప్పుడంటే ఫ్లెక్స్లు వచ్చేసాయి కాబట్టి ఒకటి తయారవుతే దాన్ని బట్టి ఎన్నైనా ప్రింట్ చేయవచ్చు. ఒకప్పుడు అలాంటి టెక్నాలజీ లేని కాలంలో బాబా ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండడానికి క్లాత్ పైన పెయింట్ చేయించండి అంటున్నారు. అప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఆర్ కోయినీ సేవియర్ నా కోయినా సేవియర్ హే నా పతిత పావన్ హే, ఇంకెవరూ రక్షకులు లేరు పతిత పావనులు కూడా లేరు, సేవియర్ రక్షకుడు బాబాయే. ఈ అక్షరము తప్పకుండా రాయాలి అంటున్నారు. పతిత పావన అని పిలుస్తారు. మరి పావనమైనటువంటి స్థితిలో ఆత్మలు పైనుండి క్రిందకు వస్తాయి, పాత్ర వహిస్తూ వహిస్తూ పతితంగా అయిపోతాయి. మరి ఇక్కడ ఎవ్వరు మనుషులు ఇతరులని పావనంగా చేయలేరు. ఇతర ధర్మాల వారు కూడా క్రిందకి రావాల్సిందే పాత్ర వహించడానికి. ఈ పాయింట్స్ అన్నీ సెన్సిబుల్ పిల్లలు మంచిగా ధారణ చేయగలుగుతారు. శ్రీమతంపై పూర్తిగా నడవకపోతే చదువుకోలేరు, ఫెయిల్ అయిపోతారు. స్కూల్లో మేనర్స్ని కూడా గమనిస్తూ ఉంటారు, వీరి నడవడిక ఎలా ఉంది అని. దేహాభిమానమే అన్ని వికారాలకి మూలం. ఇక ధారణేమీ జరగదు దేహాభిమానం ఉంటే. ఆజ్ఞాకారి పిల్లలైతేనే బాబా చాలా ప్రేమ చేస్తారు. ఆజ్ఞాకారిగా లేకపోతే భగవంతుని ప్రేమను కూడా పొందలేం. పురుషార్థం బాగా చేయాలి, ఎవరికైనా అర్థం చేయించాలి. మొట్టమొదట బాబా మహిమ చేస్తూ మనం జ్ఞానం ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అందుకే మనం ఏ ఉపన్యాసం ఇచ్చినా ఫస్ట్ బ్రహ్మకుమారి స్పీచెస్ అన్నీ కూడా ఎలా మొదలవుతాయి, విశ్వ కళ్యాణకారి సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మునికి అంటూ. అంటే ఏదో ఒకటి శివబాబా యొక్క మహిమలోని శబ్దాలను తీసుకొని బాబాని మనం అడ్రస్ చేస్తూ, అంటే బాబాకు వందనం చెప్తూ, బాబాకి ముందు స్వాగతం చెప్తూ ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. అలా బాబా అంటున్నారు, మీరు ఆ తండ్రి యొక్క మహిమను అందరికీ తెలియచేయాలి. బాబా నుండి వారసత్వం ఎలా లభిస్తుంది, వారి మహిమను కూడా పూర్తిగా రాయాలి అంటున్నారు. చిత్రాలనైతే మార్చలేరు కదా, శిక్షణ కూడా పూర్తిగా రాయాలి. బాబా యొక్క మహిమ వేరుగా, శ్రీకృష్ణుడు దేవీ దేవతల మహిమను వేరుగా రాయాలి. తండ్రిని తెలుసుకొని కారణంగా ఈ భారతదేశం చాలా గొప్ప తీర్థము అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవట్లేదు. మీరు ఇది రుజువు చేసి చెప్పాలి, భారతదేశమే అవినాశీ తీర్థము అని. ఇలా మీరు పిల్లలు ఎవరికైనా అర్థం చేయించండి, వినేవారు ఆశ్చర్యచకితులవుతారు. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది, మరి ఇప్పుడు గవతుల్యంగా ఎవరు తయారు చేశారు? వీటిని బాగా అర్థం చేసుకోవాలి, విచార సాగర మంథన చేసే అవసరం ఉంది. బాబా అయితే వెంటనే చెప్పేస్తారు, పిల్లలు ఈ చిత్రంలో ఈ కరెక్షన్ చెయ్యాలి, ఇక్కడ ఈ రకమైన పాయింట్ని యాడ్ చెయ్యాలి అని. పిల్లలు అలా చెప్పలేరు, బాబా కరెక్షన్స్ అయితే బాగా ఇస్తారు. ఒక ఇంజనీర్ ఉండేవాడు, వా మెషిన్కి ఖరాబీకో సమజ్ నా సకా, తో దూసరా అసిస్టెంట్ ఇంజనీర్ థా, ఉస్నే బ్యాట్ బతాయా ఇస్మే ఏ కర్నే సే టీక్ హో జాయేగా. బాబా ఒక ఇంజనీర్ని గురించి చెప్తున్నారు. ఒక ఇంజనీర్ ఉన్నాడంట, అతనికి అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు వర్క్లో. అప్పుడు ఇంకొక అసిస్టెంట్ ఇంజనీర్ అన్నాడంట, దీన్ని ఇలా చేస్తే మెషిన్ వెంటనే పనిచేస్తుంది అని. అంటే మెషిన్ చెడిపోతే దాన్ని సరిచేసే విషయంలో ఒక అసిస్టెంట్ ఇచ్చినటువంటి సలహా మేరకు చేయడంతో వెంటనే అది బాగైపోయిందంట. అప్పుడు అతను చాలా సంతోషపడ్డాడంట, ఇంకా వెంటనే నీకు బహుమతిని ఇస్తాను, నీకు శాలరీ పెంచుతానని అలా చెప్పేశాడంట. బాపి కేతే హే తుమ్ కరెక్ట్ కరో తు హమ్ వావా కరేంగే. బాబా కూడా ఏం చెప్తున్నారంటే, పిల్లలు మీరు కూడా కరెక్షన్స్ ఇవ్వండి చిత్రాలలో. అంటే శివబాబానే ఎప్పుడు బ్రహ్మబాబా శివబాబానే కరెక్షన్స్ ఇస్తున్నారు, ఇలా ఇలా చేస్తే మోడిఫికేషన్స్ చేస్తే బాగుంటుంది అని. పిల్లలు ఎవరు కూడా అలా చెప్పట్లేదు. మీరు కూడా అలాంటివి చెప్పండి, మీ అభిప్రాయాలు కూడా చెప్పండి, మీరు కూడా ఆలోచించండి ఈ విషయంలో.
అప్పుడు బాబా కూడా మీకు ఎక్స్ట్రా కానుక ఇస్తారు అంటున్నారు. జైసే జగదీష్ సంజయ్ హే. బాబా కూడా పిల్లల్ని అభినందిస్తారు, వాహ్ వాహ్ అని అంటారు. ఈ విధంగా జగదీష్ బాయ్ సంజయ్గా ఉన్నారు కదా, ఎంత మంచి మంచి పాయింట్స్ తీస్తూ ఉంటారు. బాబా అయితే చాలా సంతోషపడతారు. పిల్లలకి సర్వీస్ యొక్క అభిరుచి ఉండాలి. ప్రదర్శిని మేళాలైతే అంతటా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే మీరు అక్కడ ప్రదర్శిని పెట్టాలి అంటున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఇలా కూడా సేవ చేయొచ్చు అని మీరు బాబాకి సలహాలు ఇస్తే బాబా చాలా అభినందిస్తారు. యహాతో బుద్ధికి కపాట్ కోల్నీ చెయ్యే, సబ్క సుఖ్ దేనా చెయ్యే. స్కూల్ మే నంబర్ వార్ పడ్నే వాళ్ళతో హోతే హీ హే. ఇక్కడైతే అందరి బుద్ధి తాళం తెరిచేది ఉంది, అందరికీ సుఖం ఇవ్వాలి. స్కూల్లో నంబర్ వారీగా చదువుకునే పిల్లలు ఉంటారు కదా, అసలు చదువుకోకపోతే మేనర్స్ కూడా సరిగ్గా ఉండదు, మేనర్స్ కూడా చెడిపోతూ ఉంటుంది. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యా ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణా కెలియే ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ కిసీసే భీ రూట్ కర్ పడాయి నహి చోడ్నీ హే. ఎవరితోనూ అలీకి చదువు మానేయకూడదు. దేహ అభిమానాన్ని వదిలి స్వయంపై దయ చూపించుకోవాలి. బాబా సమానంగా నిరహంకారిగా కావాలి. సెకండ్ పాయింట్ మంచి మేనర్స్ని ధారణ చెయ్యాలి, అందరికీ సుఖం ఇవ్వాలి, ఆజ్ఞాకారిగా ఉండాలి, ఎవరితోనూ అలగకూడదు. బాబాతో కానీ నిమిత్తంగా ఉన్నవారితో కానీ ఇంకా దేని విషయంలోనూ అలిగి చదువు మానేయకూడదు, ఆజ్ఞాకారిగా ఉండాలి. దేహ అభిమానంని పూర్తిగా సమాప్తం చేయాలి. ఈ విషయంలో బాబా మీపైన మీకు జాలి వేయాలి అంటున్నారు. ఎందుకంటే పిల్లల అహంకారంలో నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది, నేను బాబా నుండి ప్రేరణ పొందుతున్నాను అనుకుంటున్నారు. అలా దేహాభిమానం వద్దు, దయ చూపించుకోండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా మంచి మేనర్స్ ధారణ చేయాలి, సుఖం ఇవ్వాలి, ఆజ్ఞాకారిగా కావాలి అంటున్నారు. వరదాన్ సమేట్నేకి శక్తి ద్వారా సెకండ్ మే ఫుల్ స్టాప్ లగానే వాలే నష్టో మోహ స్మృతి స్వరూపు భవ. ఇముడ్చుకునే శక్తి ద్వారా సర్దుకునే శక్తి ద్వారా ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేటువంటి నష్టో మోహ స్మృతి స్వరూప భవ. అన్నిటినీ ప్యాకప్ చేసుకొని సర్దుకునేటువంటి శక్తి ద్వారా ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేటువంటి నష్టో మోహ స్మృతి స్వరూప భవ. లాస్ట్లో ఫైనల్ పేపర్ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్, ఇంకేది గుర్తు రాకూడదు, బస్ బాబా మరియు నేను, ఇంకే విషయం కూడా ఉండకూడదు. మన సండే మురళిలో బాబా డ్రిల్ ప్రాక్టీస్ చేయించారు కదా, నేను బాబా బస్. ఒక్క సెకండ్లో అశరీరీగా అయిపోవాలి, ఒక్క సెకండ్ కన్నా ఇంకెక్కువ సమయమే పట్టకూడదు. ఇంకా మూడోదంటూ ఏమీ లేదు, సెకండ్లో నేను బాబా వాడిని, నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఇలా ఆలోచించడంలో కూడా టైం పడుతుంది, కానీ ఆ స్థితిలో ఉండిపోవాలి. ఇంకా ఆ స్థితిలో నుండి కదలకూడదు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలే ఉత్పన్నం అవ్వకూడదు. అప్పుడు నష్టో మోహ స్మృతి స్వరూపంగా అవుతారు. దీనికోసమే అభ్యాసం చేయండి. ఎప్పుడనుకుంటే అప్పుడు విస్తారంలోకి రండి, ఎప్పుడనుకుంటే అప్పుడు సర్దేసుకోండి, ప్యాక్ చేసేసుకోండి.
బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. స్లోగన్, జిసే స్వమాన్ కా అభిమాన్ నహీ హై వహీ సదా నిర్మాన్ హై. ఎవరికైతే స్వమానం యొక్క అహంకారం లేదో, స్వమానం యొక్క అభిమానం లేదో, వారే నిర్మాణంగా వినమ్రంగా ఉంటారు. స్వమానంలో ఉండాలి, కానీ స్వమానం యొక్క అభిమానంలో ఉంటే మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. అందుకని స్వమానం యొక్క అభిమానం లేని వారు వినమ్రంగా ఉంటారు. ఈరోజు స్వమానము నేను నష్టోమోహ స్మృతి స్వరూపాన్ని, నష్టోమోహ స్మృతి స్వరూప ఆత్మను. ఓం శాంతి.